జై కుసుమహార హరనాథ స్మృతి 21వ లహరి. ఉపదేశం పొందుదామని వచ్చిన వ్యక్తితో ఠాకూరు, వృషభం కొమ్మును పట్టుకో లేదా దాని మూపును ఎక్కు అన్నారు. ఎన్నెన్ని రకాల వ్యక్తులు ఎన్నెన్ని రకాలైన కోరికలతో ఠాకూర్ వద్దకు చేరేవారో చెప్పనలవి కాదు. ఠాకూరు వాటిని తీర్చేవారు. ఒకవేళ వారి కోరికను తీర్చదలచకపోతే ఆ విషయాన్ని వారికి తెలియజెప్పేవారు. ఒకనాటి సాయంకాలం శరద్దాదా ఇంట్లో మేమంతా ఆయన చుట్టూ కూర్చున్నాం. ఇంతలో కాషాయ బట్టలు కట్టుకున్న వ్యక్తి ఠాకూర్ వద్దకు వచ్చి స్వయంగా ఠాకూర్ ద్వారానే ఉపదేశం లేదా మంత్రోపదేశం పొందాలని తనకు గాఢమైన కోరిక ఉన్నట్లుగా తెలియపరిచాడు. ఉపదేశం ఇవ్వడం తన పని కాదని, తాను ఇంతవరకు ఎవరికి ఉపదేశం ఇవ్వలేదని ఠాకూర్ చెప్పారు. అయినా ఆ వచ్చిన వ్యక్తి ఠాకూర్ను అదే పనిగా బ్రతిమలాడటం మానలేదు. ఠాకూర్ నవ్వుతూ, తండ్రి, మీకు మంత్రోపదేశం పొందాలని తీవ్రమైన కాంక్ష నిజంగా ఉంటే మీరంతగా బాధపడని అవసరం లేదు. ఈ కలకత్తా నగరంలో చాలా వృషభాలు మేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ఏదో ఒకదాని కొమ్ములను గట్టిగా పట్టుకోండి. మరీ ఏ దారి కనిపించకపోతే ఒకదాని మూపును ఎక్కండి అన్నారు. ఠాకూర్ చెప్పిన ఈ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించలేక అక్కడున్న వారంతా బిగ్గరగా నవ్వారు. ఇక ఆ కాషాయ బట్టలు కట్టుకున్న ఆ పెద్ద మనిషి కూడా నిశ్చేష్టుడై కొంచెంసేపు ఉండి ఆ తర్వాత నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు. సోనాముఖిలో ఆనందమిలన్. మన ప్రార్థనలను ప్రభు వినడు అని అన్నదెవరు అని ఠాకూర్ అడిగారు ఈ విషయం గురించి. సోనాముఖిలో ఆనందమిలనం సాగిపోతోంది. కొంతమంది ఒకచోట కూర్చొని భగవంతుని గురించి ముచ్చటించుకుంటున్నారు. ఠాకూరు అక్కడికి వచ్చిన వారి సంభాషణలో కలుగు చేసుకొని, భగవంతుడు మన ప్రార్థనలను వినడని ఎవరన్నారు? మన కొరతల వంక, అభ్యర్థనల వంక కడకంటనైనా చూడడని ఎవరంటారు? ఆయన కోసం మనం చేసే ఆర్తనాదాలన్నీ వృధాయేయన్ని చెప్పగలవారెవరు? తల్లిదండ్రులారా, అలా ఎందుకవుతుంది? ఈ ప్రపంచంలో ఆయన సాగిస్తున్న ఈ ఖేల సర్వం మన కోసమే కాదంటారా? మనకు సమయానికి తిండి పెట్టేది, దుఃఖంలో ఉన్నప్పుడు మనను ఓదార్చేది, మనకు కనిపించనైనా కనిపించకుండా మనకు సంభవిస్తున్న వేలాది ప్రమాదాల నుండి రకరకాలుగా మనను రక్షిస్తున్నది ఆయనే కదా. ఒక్క త్రుటికాలమైనా ఆయన మనం నిర్లక్ష్యం చేస్తే ఈ జగత్తు యొక్క ఉనికియే సాధ్యమవుతుందా? ఈ ప్రపంచం ఇలా నిలవగలుగుతుందా? ఆ త్రుటికాలంలోనే ఈ జగత్తు సర్వనాశనం అయిపోయేది. ఆయన స్వయంగా ఏ పనిని చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కేవలం ఆయన ఉనికి వలననే, ఆయన ఇచ్ఛ వలననే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ తమ తమ కర్తవ్యాలను వీసమైనా నిర్లక్ష్యం చేయకుండా నివర్తిస్తున్నాయి. నిర్లక్ష్యం చేయలేకపోతున్నారు. అయితే ఒక మాట, ఈ ప్రపంచం ప్రభుని క్రీడాగృహమే అయినా దీనికి ఒక క్రమ పద్ధతి, చక్కని ఏర్పాటు ఉన్నది. ఇది ఈ ప్రపంచం నిర్దేశింపబడిన ఈ నియమాలకు కట్టుబడి కొనసాగుతున్నది. అదంతా ఒక చక్కని, చట్టబద్ధమైన, దోషరహితమైన, నిర్దిష్టమైన ఏర్పాటు కలది. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఏమి చేయాల్సింది, ఏ ఏ ఫలితాలను అనుభవించాల్సింది ముందుగానే నిర్ణయించి ఏర్పాటు చేయబడింది. ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ఆ కార్యకారణ సూత్రానికి కట్టుబడియే ఉంటుంది.
అలా అయినప్పుడు నీవు ధర్మవిరుద్ధంగా మరేదో కోరితే ప్రభు దాన్ని ఎలా తీరుస్తాడు? ఇక్కడ సాగిపోతున్న దీనినంతటినీ ఆయన తలక్రిందులు చేయనైనా చేయాలి, లేదా తన కేలను ముగించనైనా ముగించాలి. బ్యాంకులో నువ్వు దాచుకున్న డబ్బు బ్యాలెన్స్ ఏమి లేకపోతే నువ్వు పంపిన చెక్కు తిప్పివేయబడుతుంది, డబ్బు ఇవ్వబడదు. నీవు చెక్కును ఎన్నిసార్లు పంపినా జరిగేదంతే. భగవంతునికి తనదని చెప్పుకోదగిన ధనం కానీ సంపద కానీ ఏమీ లేదు. అంతేకాదు ఇతరుల ధనాన్ని కానీ ఆభరణాలను కానీ ఆయన తన వద్ద దాచుకొని ఉంచుకోడు. ఆ ధనాన్ని ఆభరణాలను ధర్మకర్తలుగా తమ వద్ద దాచి ఉంచేందుకు ఆయన కొందరు అధికారులను నియమించాడు. మీ సంపద, మీ పుణ్యఫలితాలని ఆభరణాలు వారి వద్ద భద్రపరిచి ఉంచబడతాయి. సమయం వచ్చినప్పుడు వారు వాటిని మీకు తిరిగి ఇచ్చేస్తారు. నీవు దాచుకున్న నిధి పూర్తిగా అయిపోతే ఇక 1,000 మార్లు నెత్తిని నేలకు వేసి బాదుకున్నా వారు నీకు ఏమీ ఇయ్యలేరు. ప్రభువు స్వయంగా ప్రేమమయుడు. సర్వదా ఆయన ప్రేమఖేళలోనే నిమగ్నమై ఉంటాడు. ఎవరో ఒకరు తమ అభ్యర్థనలతో ఆయన ప్రేమఖేళను భంగం కలిగిస్తారు అనే భయంతో ఉన్నత స్థాయికి చెందిన దేవతలు ఆయన కార్యదర్శులుగా ఆయన చుట్టూ చేరి అప్రమత్తులై ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అభ్యర్థన వస్తే వారే, ఆ కార్యదర్శులే ఆ అభ్యర్థనను తగిన విధంగా పరిష్కరిస్తారు. ఆయనను నీవు సరాసరి కలుసుకోలేవని, భౌతికమైన కోరికలకు సంబంధించిన ఏ విన్నపాన్ని కూడా సాక్షాత్తు ఆయనకు అందించలేవని కార్యదర్శులైన దేవతలే నీ అభ్యర్థనను తగిన విధంగా పరిష్కరిస్తారని ఇప్పటికి నువ్వు గ్రహించే ఉంటావు. నీకు ఏ ఆశ్రయం లేక ఏ ఇతర ఆశ పెట్టుకొనకుండా కేవలం కృష్ణునే కలుసుకొనవలననే కోరిక ఉంటే గోపబాలుర వలె దీనాతి దీనమైన ఆత్మతో ఆర్తితో ఆయనను కలుసుకో, ఆయనతో కలిసిపో. అప్పుడిక నీకు ఏ కొరత ఉండదు. నీవు పెట్టుకోవాల్సిన ఏ మొర కూడా ఉండదు. బృందావనం కృష్ణుని స్వస్థలం. బృందావనవాసుల్లోని ప్రతి ఒక్కరూ ఆయన స్వజనులే. ఆయన సొంత వస్తువు అనేది ఏమీ లేకపోయినా కృష్ణుడు నీ కోరికను ఏదో విధంగా, అంటే యుక్తి పన్ని కానీ బలప్రయోగం చేసి కానీ లేక తప్పు చేసి కానీ తీరుస్తాడు. బృందావనంలోని గోపబాలురు తాటి పండ్లను తినాలనే కోరికను వెలిబుచ్చారు. వెంటనే కృష్ణుడు ఎవరి వద్ద నుండో బలవంతంగా వాటిని తెచ్చి వారికిచ్చి వారి కోరికను తీర్చాడని మీరు విన్నారు కదా. కోతులకు పెట్టేందుకై ఆయన వెన్నను ఎందుకు దొంగిలించినట్టు? ప్రేమ చేతనే. ప్రేమ చేయలేనిదంటూ ఏముంటుంది? నీవు కూడా ఈ విషయాన్ని గమనించు. నీ భార్యకు కుమారునికి తిండి పెట్టేందుకై అప్పుడప్పుడు నీవు కూడా చేయకూడని పనులు చేస్తుంటావు. ఆ సమయంలో నీకు పాపపుణ్యాల ధ్యాసయే ఉండదు. ఎందుకని? వారు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా నిన్ను ప్రేమించారు, నీపైననే ఆధారపడ్డారు. సోదరా, అదేవిధంగా నీవు కూడా భగవంతుని నీ హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ప్రేమించి ఆయన పైననే సంపూర్ణంగా ఆధారపడి ఉంటే అప్పుడు ఆయనే స్వయంగా నీ భారమంతా స్వీకరిస్తాడు. కుమారుడు కావాలి అనే కోరిక కలిగిన రాజదంపతుల కథను నువ్వు వినలేదా? వారికి ఒక కుమారుని ప్రసాదించమని నారదుడంతటి వాడే ఇంద్రునిపై ఒత్తిడిని తేలేకపోయాడు. కానీ విష్ణు తప్ప మరే ఇతర ఆశ్రయము లేని ఒకనొక సాధుజనుని మాటను త్రోసిపుచ్చలేక విష్ణువు ఆ దంపతుల నొసటి వ్రాతను కూడా ప్రక్కకు పెట్టి ఆ రాజదంపతులకు పుత్రుని ప్రసాదించాడు. నిజమైన ప్రేమను ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు.
నిజమైన ప్రేమని హృదయంలో అంకురిస్తే ఆ విషయం నీకే అర్థమవుతుంది. అప్పుడిక నీకున్న రకరకాల కొరతలను కృష్ణుడి దృష్టిలో పడకుండా నీవే శతవిధాలా ప్రయత్నిస్తావు. ఎందుకని? కృష్ణునికి మానసికమైన బాధ కలుగుతుందని నీ భయం. పతివ్రత అయిన స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో గమనించలేదా? భర్త యొక్క దారిద్ర్యం కారణంగా ఆమె 100 చిరుగులున్న చీరను కూడా కుట్టుకొని భర్తకు ఒక్క చిరుగైనా కనిపించకుండా కుట్టుకుంటుంది. బహుశా సగం భోజనం చేస్తుంది కూడా. అయినా భర్త ఇంటికి రాగానే ఆమె చిరునవ్వుతో ఎదురొస్తుంది. తాను కట్టుకున్న చింకిపాత మొక్క చిరుగు కానీ కుట్టు కానీ అతని దృష్టిని పడకుండానే మలుచుకుంటుంది. తనకు ఏదో కొరత ఉన్నదన్న విషయం అణుమాత్రం కూడా అతని దృష్టికి రాకుండా జాగ్రత్త పడుతుంది. తనను భర్త పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడని, అతనికి శక్తి ఉంటే తనకు ఆ కొరత కలిగించేవాడు కాదని ఆమెకు పరిపూర్ణ విశ్వాసం. స్వార్థపరురాలైన స్త్రీ వలె ఆమె తన బాధలన్నింటినీ అతని ముందు ఏకరూపెట్టి అతనిని మరింత బాధకు గురిచేయదు. అందుకు ప్రయత్నించదు కూడా. సంపద, రత్నాలు ఇలాంటివి ఏవి కూడా కృష్ణుడు తన స్వంతంగా ఉంచుకోడు. ఒక్క ప్రేమను తప్ప మరి దేనితోనూ కృష్ణుడు ఇచ్చిపుచ్చుకునే సంబంధాన్ని ఉంచుకోడు. బయటకు వస్తే చాలు ఇవ్వు ఇవ్వు అని వేధించుకుని తింటారని ఆయన బృందావనాన్ని విడిచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టడు. అందుకనే చెప్తున్నా, ముందుగా బృందావనాన్ని చేరడానికి ప్రయత్నించండి. బృందావనం చేరుకోకుండా ఆయనను, ఆ కృష్ణుని కలుసుకునే అవకాశమే లేదు. దాని మార్గాన్ని కూడా గౌరు సులభతరం చేశాడు. గౌరు చూపించిన విధంగా బృందావన గోపబాలుడి జీవితాన్ని ఆదర్శంగా స్వీకరించి రాత్రనక పగలనక నామస్మరణ చేయండి. బృందావన ప్రయాణంలో మీ మార్గం సుగమం అవుతుంది. ఏ అడ్డంకి లేని ప్రయాణంగా రూపొందుతుంది. మనం అంత తేలికగా ప్రయాణం చేయలేము కనుకనే గౌరాంగుడు ఇక్కడ మనతో నిత్యానంద చంద్రుని ఉంచి వెళ్ళాడు. కేవలం అలాంటి వారికి సహాయం చేసేందుకే నితాయి ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆశ్రయాన్ని పొందు, ఆయన నీకు మార్గాన్ని చూపుతాడు. నామస్మరణ ప్రారంభించగానే ఆయన వచ్చి నీకు తగిన సలహా ఇస్తాడు. ఈ సంసారంలో ఉన్న ఇన్ని బాధల మధ్య, ఇన్ని కష్టాల నడుమ నేను నామస్మరణను ఎలా చేయగలను అని నువ్వు అనుకోవచ్చు. నీకున్న ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా కేవలం నువ్వు చేసిన కర్మల ఫలితాలేనని దృఢంగా విశ్వసించు. అంతేకాదు, భగవంతుడు చేసిన ఏర్పాటు ప్రకారం నీ ఈ కర్మ ఫలితాలను నీకు అందజేసేందుకై వస్తున్న ఈ గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా కృష్ణుని సేవకులు అనే విషయాన్ని కూడా గ్రహించు. నీవు కృష్ణనామస్మరణలో నిమగ్నమై ఉండటాన్ని గాని లేక కృష్ణ భావనలో మునిగి ఉండటాన్ని కానీ వారు, అదే ఆ గ్రహాలు ఉపగ్రహాలు రూపంలో ఉన్న కృష్ణ సేవకులు గమనిస్తే వారు ఎంతో జాగ్రత్త పడాలి. నిన్ను గురించి జాగ్రత్త పడాలి. చట్టం యొక్క నిర్ణయాన్ని అనుసరించి వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి అపకారం లేదా నష్టం చేయవలసి వచ్చినా ఆ కష్టం కానీ బాధ కానీ నీవు భరించగలిగేటట్లుగాను, నీకు తీరని అపకారం చేయకుండా ఉండేటట్లుగాను వారే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే తండ్రి, ఇహపరముల రెండింటిలోనూ ఏ బాధ్యత లేకుండా, ఏ చింతయు లేకుండా ఉండాలని అనుకుంటే రాత్రనక పగలనక సదా నామస్మరణలో నిమగ్నుడవై ఉండు. ఏ అపాయము నిన్ను బాధించదు, కలత పెట్టదు. కృష్ణ దర్శనం కూడా నీకు తనంతట తానే సిద్ధిస్తుంది. జై కుసుమహారా.